దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాష్ట్రాల గురించి తెలియచేస్తారు, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి రెనిక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఇన్నరా. కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139-130 రోజులు, 140 రోజులు అనుకున్నాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు ఒక అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలివని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక 1/2 అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా 1/2 అవర్ సమయం ఉందయ్యా అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పాను, వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి, 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే, మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం, ఓకేనా. జనరల్గా తల తిప్పుకొని చూస్తాం ఇట్లా. కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళ్తాడు అంతే. ఇది పూర్వజన్మ, పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు ఈ శని వక్రగతి వల్ల అండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారికి ఒకసారి ఓవరాల్గా ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూసుకున్నాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మిథున రాశి వారికి చేయి వృత్తులందు అధిక శ్రమ ఉన్నది, కుటుంబపరమైనటువంటి వివాదాలు ఉన్నవి, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనల వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి తర్వాత బాధపడేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. కనుక ఆచితూచి వ్యవహరించుకోవాలి. ఏదో పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అందులో ఎవడో పిల్లవాడు వచ్చి మాట్లాడాడు అంటే అది వేరు, పిల్లలు పిల్లలు. మరి పెద్దవారివి 4 మాట్లాడుతూ ఉండగా మనం వెళ్ళి మాట్లాడితే అసందర్భ ప్రేలాపన అంటారు దీన్ని. కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మధ్యవర్తిత్వానికి వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత అలసత్వం ఉన్నది. కొన్ని కొన్ని పనుల మూలకంగా, ఎదుటివారి మాట్లాడేటువంటి మాట ధోరణి మూలకంగా మనసు కురింగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. సెంటిమెంట్ వస్తువులు తాకట్టు కావచ్చును, అమ్ముకోవడం కావచ్చును ఉంది. పొత్తు వ్యాపారాలకు నష్టము ఉన్నది. ఊరికే అటు ఇటు తిరగడం ఎక్కువ కూడా ఉన్నది.
ఇంటి యందు కలహాలు ఉన్నవి, అవి కొడుకులకు తండ్రికి కావచ్చును లేదా కూతురికి అమ్మకైనా ఎలా ఇంటిదైనా కూడా కోడలకు అత్తకు అయినా కావచ్చును, ఇలా కలహాలు ఉన్నవి. అనుకోని కొన్ని ఆపదలు కూడా సంభవించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గురువు మీకు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో గురువు ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో మనసులో ఒక మైనస్ వాతావరణం ఉంటుంది. ఏదో కాళ్ళకు దెబ్బలు తాకే పరిస్థితి ఉంది ఏదో రకంగా. రెండవది చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి, కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నవి. ఇక శని వక్ర గతి, వక్ర చూపు అంటే 2021, 2022, 2023లో ఎంత నలిగిపోయారో మిథున రాశి వారు, మళ్ళీ ఈ యొక్క 3 నెలలలో మీకు గాడ్ గిఫ్ట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే 8వ ఇంటి వైపుగా మీకు అష్టమ శని మళ్ళీ మీకు ఇప్పుడు రాబోతూ ఉన్నది. 2021, 2022, 2023లో చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, గురువు గారు మీరు చెప్పింది కరెక్ట్ అని. హౌస్ చేంజెసా లేదా భార్యాభర్తలలో గొడవల, ఇలా 1, 2 కాదు, అయ్యో చాలా 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 కొన్ని సమస్యలని. అయితే మరి ఇప్పుడు 8వ స్థానం అంటేనే ఆయుష్ స్థానం. గత కొంతకాలంగా ఇప్పుడు ఒక పేషెంటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 30 ఇయర్స్ లోపు వెంటిలేటర్ మీద ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీయూకు షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇక 55+లో ఎవరైతే ఉన్నారో, ఓకే, వీరు కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం, అమ్మయ్య కొంచెము పల్స్ పనిచేస్తుందని కానీ ఇక 2-3 రోజులలో ఇతన్ని ఐసీయూకు షిఫ్ట్ చేయవచ్చు అనేటువంటి ఆలోచన. ఇక 70+లో ఎవరైతే ఉన్నారో వీరు ఐసీయూ నుండి వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళిపోవడం, అంటే ఉదాహరణ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే శని వక్ర చూపు 8వ ఇంటిలో ఉంది కనుక ఆయుష్ స్థానం 8వ స్థానం కనుక ఎప్పుడో పడ్డటువంటి ఇబ్బందులు కానీ ఎప్పుడో పడ్డటువంటి మానసిక క్షోభకు ఈ 3 నెలలలో శని భగవానుడు మీకు మిత్తితో సహా కలిపి మీకు మూట చెప్పిపోతాడు శుభంగా. అప్పుడు 2021, 2022, 2023లో ఎంత ఇబ్బంది అయితే పెట్టాడో అవన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చిపోతాడు ఈ 3 నెలలలో. అలానే వీళ్ళకేమైనా శుభకార్యాలు జరిగా అన్నీ అవుతాయి. 8వ ఇంట్లో శని దృష్టి ఉంది కనుక మనకు అష్టమ శని అంటారు. మృత్యు ప్రాప్తి ఉంది ఇక్కడ. ఎవరికి మృత్యు ప్రాప్తి? అధర్మం చేసేటువంటి వారికి. ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడినటువంటి వారికి, ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడినా కూడా నేను మాత్రమే గొప్ప, అతను ఎట్లా గొప్ప అనేటువంటి విధంగా మాట్లాడినా, వినరా, పేరుకు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఇంకే పెద్ద పెద్ద ధోతి కట్టుకొని, ఉదాహరణకు మనసులో ఒక కల్మషాన్ని నింపుకునేటువంటి వారికి మాత్రము ఈ శని వక్ర చూపు వలన ఇబ్బంది ఎదురవుతుంది 100%. కనుక ఆ విధంగా ఉండకుండా ధర్మంగా ఎవరైతే ఉంటారో 100% వారిని ఈ యొక్క శని భగవానుడు అష్టమాతు కష్టం పెట్టకుండా ఆకస్మిక ధనాన్ని కానీ ఆకస్మిక ఏదైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, 100% ఉంటుంది. కనుక ఇక్కడ మనకు ఏం చెప్పారంటే 8వ స్థానంలో శని భగవానుడు ఉండడం చేత మృత్యుప్రాప్తి, ఆపదలు, అదేవిధంగా కొంత నాశనము, ద్వేషాలు, నేరారోపణలు, శిక్ష ప్రాప్తి, అవమానాలు ఉన్నవి. ఇవన్నీ మీకు మీరు ఆల్రెడీ అనుభవించున్నారు 2021, 2022, 2023లో. ఇప్పుడు శని వక్ర దృష్టి వలన గుడ్ రిజల్ట్ ఉంటుంది, అంతే, మంచి రిజల్ట్ ఇచ్చి మీకు వెళ్ళిపోతాడు. కనుక శని భగవాను ప్రసన్నం చేసుకోండి. అంటే పరిహారం ఆవ నూనెనే, ఆవ నూనెతో చక్కగా మట్టి ప్రమిద లేదా నల్ల మూకుడు, నల్ల మూకుల్లో చక్కగా కూడా ఆవ నూనె పోసి దీపారాధన పెట్టేసేయండి.
అంటే ఏ వారం చేస్తారు? శనివారమే, శనికి సంబంధించింది. శనివారము శని హోర, ఉదయం 6:10 లోపు ఉదయం సూపర్, మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురు గారు, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.